గ్రిల్ కూడా అంటే పాత దానికి కొత్త దానికి మారింది ఫేస్ లిఫ్టింగ్ ఓకే నెక్స్ట్ మనం వచ్చేసి టర్న్ ఇండికేటర్స్ ఓకే ఫోర్ వీల్స్ మీద ఇండికేటర్స్ ఓకే దీనికి ఇంత ముందు క్లోజింగ్ ఆప్షన్ లేదు ఆటోమేటిక్గా ఓకే క్లోజింగ్ ఆప్షన్ కూడా ఉంది లోపల మీకు బటన్ ఉంటుంది ప్రెస్ చేస్తే మనకు ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు ఓకే ఫోల్డబుల్ వ్యూస్ ఇది ఇక్కడ దీనికి ఏంటంటే క్లోజింగ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు క్లోజ్ అవుతుంది అండ్ ఓపెన్ అవుతుంది ఓకే లోపల ఇంటీరియర్స్ వచ్చేటప్పుడు డ్యూల్ టోన్ అండి బ్లాక్ అండ్ బీచ్ డ్యూల్ టోన్ ఓకే టచ్ స్క్రీన్ ఇచ్చారు టోటల్ టచ్ స్క్రీన్ టచ్ స్క్రీన్ లేదు ఓకే ఓకే దీనిలో మ్యాప్స్ వీడియోస్ సాంగ్స్ అన్ని ప్లే అవుతాయి ఓకే అండ్ డ్యూల్ ఎయిర్ బ్యాగ్స్ డ్యూల్ ఎయిర్ బ్యాగ్స్ చూస్తున్నారు వ్యూవర్స్ మీరు ఇక్కడ ZXI 1.2 లీటర్ అంటే అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇచ్చాడు డ్రైవర్ సీట్లో ఒకటి ఇచ్చాడు అండ్ అలాగే పక్కన కూర్చున్న దగ్గర ఇంకోటి ఇచ్చాడు అండ్ ఏసీ అండ్ మనకి కో డ్రైవర్ సీట్ కింద సెక్యూరిటీ బాక్స్ ఉంటుంది ఇప్పుడు దీనికి ఒక అడిషనల్ సెక్యూరిటీ బాక్స్ ఒకటి ఇచ్చాడు అంటే లైక్ వ్యాలెట్ ఏమైనా పెట్టుకోవచ్చు సెక్యూరిటీ బాక్స్ అన్నమాట ఇది అండ్ ఓల్డ్ దాంతో కంపేర్ చేసుకుంటే హైట్ 5 mm పెరిగింది ఓల్డ్ వ్యాగనర్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే హైట్ ఫైవ్ ఎంఎం పెరిగిందంట విత్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ ఎంఎం విత్ వచ్చేసి అండ్ మీరు చూసుకుంటే ఈవెన్ ఇక్కడ ఈవెన్ ఇది కూడా నాకు తెలిసి లెగ్ రూమ్ కూడా ఫ్రంట్ 20 mm పెరిగిందంటండి అంటే పాత వ్యాగనర్తో పోల్చుకుంటే రియర్ వచ్చేసి 10 mm పెరిగింది ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసి 10 mm పెరిగింది అంటే కొంచెం పెంచారు ఈ పాత వ్యాగనర్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కొంచెం ఇవన్నీ కూడా పెంచడం జరిగింది వీల్ బేస్ వచ్చేసి ఇంతకుముందు 2400 mm ఉండేది ఇప్పుడు 2035 చేశారు 35 mm పెరిగింది ఓకే సో వీల్ బేస్ కూడా 35 mm పెరిగింది మీరు చూడొచ్చు వీల్ బేస్ అండ్ చూడటానికి కూడా హైట్ ఉంది ఇది వెహికల్ న్యూ వ్యాగనర్ ఓకే అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ ఇది ఓన్లీ పెట్రోలా బేసిక్లీ ఏంటంటే మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబీడీ అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అవైలబుల్ ఓకే బేసిక్ నుంచి వస్తుంది ఓకే బూట్ స్పేస్ కూడా మనకి 341 లీటర్స్ 341 లీటర్స్ ఎస్ ఓకే అండ్ 60-40 స్ప్లిట్ సీట్స్ ఓకే 60-40 స్ప్లిట్ సీట్స్ అంటే బ్యాక్ వెళ్తాయి క్లోజ్ చేసుకోవచ్చు అంటే బ్యాక్ అంటే ముందుకు వెళ్తాయి లగేజ్ ఎక్కున్నప్పుడు దాన్ని క్లోజ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు దీన్ని బుక్ చేసుకోవాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి అంటే దీని ప్రైస్ ఎంత సార్ యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి టాప్ ఎండ్ ఏజీఎస్ 7 lakhs 7 lakhs